मुख्यमंत्री के चंद्रशेखर राव गारु अतनि निराश निस्पृहलु स्पष्टंगा कनिपिस्तुन्नायि। सीएलपी नायकुडु पर्यटन चेस्ता उन्नाडु, आ पर्यटनलो స్పష్టంగా చెప్తూ వస్తా ఉన్నాం, నేను చేపట్టినటువంటి యాత్ర క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలిసి ముఖ్యంగా నీ గురించి మాట్లాడుతూ ఉంటే బెంబేలెత్తుతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను సాగర్ లోకి వెళ్ళి ఏం మాట్లాడావు, సిఎల్పీ నాయకుడు పర్యటన చేస్తా ఉన్నాడు ఏంది అని అడుగుతా ఉన్నా. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ప్రతిపక్ష నాయకుడిగా మా బాధ్యతే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని చట్టసభల దృష్టికి తీసుకొచ్చి చట్టసభల్లో నువ్వు చేసేటువంటి తప్పుడు పనులన్నింటిని కూడా ఎండగట్టే మా పని. ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేశావు, దోపిడి దౌర్జన్యం తప్ప ఇంకేమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉద్యోగస్తుల గురించి, నిరుద్యోగుల గురించి తర్వాత వ్యవసాయం రైతులు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ అడుగడుగున రైతు దోపిడీకి గురవుతా ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు దోచుకుంటున్నావు, దోపిడీ చేస్తా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎక్స్పర్ట్ కమిటీని ఢిల్లీ నుంచి పిలుద్దాం. నువ్వు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులన్నిటిపైన ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎక్స్పర్ట్స్ని ఢిల్లీ నుంచే పిలిపిద్దాం. ఈ ప్రాజెక్టులన్నిటిపైన ఎంక్వైరీ చేద్దాం, ఆ ప్రాజెక్టు పైన నిక్కు తెలుద్దాం. దాని ఖర్చు ఎంత, నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? సాగర్ పోతావు, సాగర్ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నారు కట్టి ఆనాటి మహానుభావం. నీళ్లిచ్చే ప్రాజెక్టుల దగ్గర పోయి ఇది తప్పు చేశావు, కింద ఎక్కడో 6 కిలోమీటర్ కింద కట్టారంటున్నావు, ఇవేం చేస్తా ఉన్నావు? ఇడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలు పెడితే దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడితే దాన్ని వదిలేసి గాలికి వదిలేసి 100 కిలోమీటర్ల కింది చేస్తున్నావు. నువ్వు ఏదో 6 కిలోమీటర్లు ఆడ కింది చేసిపోయి అన్యాయం చేశారు. నువ్వు 100 కిలోమీటర్ల కింది తీసుకెళ్లేవాడా? అసలు ఆదిలాబాద్ జిల్లాని అన్యాయం చేసేసావు. ఈరోజు ఇక్కడ నుంచి అతి తక్కువ ఖర్చుతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ని హిందీ దేశంపై 115,000 కోట్లు వేస్తే పోనీ, 1 ఎకరానికే నీళ్లు ఇచ్చావు 7 సంవత్సరాలు ఇస్తాం 1 ఎకరానికి. ఇప్పటికి కూడా నువ్వు ప్రాజెక్టు ప్రారంభోత్సవం కూడా చేశావు, ఇప్పటికి కూడా నువ్వు చెప్పేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1 ఎకరానికి కూడా నీళ్లు పారి నీళ్లన్నీ కూడా పైనుంచి వస్తున్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్మానేర్లోకి వచ్చి, మిడ్మానేర్ నుంచి కాకతీయ కెనాల్లోకి వచ్చి, కాకతీయ కెనాల్ నుంచి పారుతున్న నీళ్ళు ఇక్కడ ఆదిలాబాద్ లో మనం నిన్న చూసాం ప్రాజెక్ట్.
ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళు అందులోకి వచ్చి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లపల్లి నుంచి మళ్ళీ కిందకి వస్తున్నాయి తప్ప నువ్వు తెచ్చి నేను లేవు అసలు త్వరకి మూడు నెలల చట్టాలు తెచ్చారు వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పోరు ఏ సమావేశంలో పోయినా రైతుల ఆవేదన చూస్తా ఉంటే అల్లాడిపోతా ఉన్నా మద్దతు ధర లేదు గిట్టుబాటు ధర ఉండదు కొనుగోలు కేంద్రాలు ఉండవు అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నిర్ణయాలు జరిగేటువంటి పరిస్థితులు భారత ప్రభుత్వం చట్టాలు తీసుకుని వస్తే ఇక్కడేమో యుద్ధమే అంటే ఢిల్లీ పోయి వారం రోజుల్లో ఎమ్మటే యూటర్న్ తీసుకొని వచ్చేసి నీ అగ్రికల్చర్ మంత్రి నువ్వు ఇద్దరు కలిసి చేస్తుంది మనం చేసేది ఏం లేదు ఎత్తేసేటమే అంట కొనుగోలు కేంద్రాలు ఏముంటాయి ఇక అక్కడ పడితే అక్కడ అమ్ముకోవటమే అంట వారం రోజుల్లో ఏమైంది నీ పోరు ప్రాజెక్టుల పేరు మీద నువ్వు దోచుకున్న దోపిడి సొమ్మును లెక్కలతో సహా నీ ముందు పెడితే బెంబేలెత్తు ఎమ్మటే నువ్వు ఇక్కడ పోరు అన్నోడి ఎమ్మటే సన్నగిల్లి తాబేదారుగా మారిపోయి తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టేసి వస్తుంది ఈ నల్ల చట్టాలపైన నువ్వు పోరాటం చేయకపోయినా మేము పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడతాం దీంట్లో ఎటువంటి ఆలోచన గాని వెనకడు గాని కాంగ్రెస్ పార్టీకి లేదు తప్పనిసరిగా మేము పోరు సాగిస్తాం నువ్వు కలిసి వస్తావా రావా నువ్వు రైతుల పక్షాన ఉంటావా లేవా తేల్చుకుందాం రైతుల పక్షాన ఉంటావా లేక నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ పక్షాన ఉంటావా నువ్వు తెలుసు సారీ మోడీ పక్షాన ఉంటావా నువ్వు తెలుసు మీ ఇద్దరు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని నేను సందర్భంగా చెప్తాను అన్నింటిలో అన్ని ప్రాజెక్టులు నువ్వు ఎస్కలేట్ చేసి కమిషన్లు తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ చేసిన లెక్కలన్నీ ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉండేవారికి అక్కడ పోయి వాళ్ళు యుద్ధం అని ఆడిపోయే కాగితాలు నీ ముందు పెట్టేవారికి లేదా తెల్లూసిరి పెట్టిన పావులాగా ఎమ్మటే కింద పడుకొని వచ్చేసి ఏం లేదని చేతులు దొడుకుంటే కాంగ్రెస్ పార్టీని తిప్పుతా ఇది చాలా ప్రమాదం నువ్వు చేసేటువంటి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు పేద ప్రజలకి చెందాల్సినటువంటి రైతాంగ సోదరులకు చెందాల్సిన డబ్బుని నువ్వు దోచుకుంటూ దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సిఎల్పి నువ్వు ఎన్ని మాటలన్నా ఏం చేసినా మేము వాచ్ డాగ్ లాగా ఉంటాం దీంట్లో రెండో ఆలోచన లేదు కేసీఆర్ నాగార్జున సార్లో మేము గెలుస్తా ఉన్నాం ప్రజల తిరుగుబాటు చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి ఏం సందేహం లేదు కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఏం మాట్లాడినా ఎక్కడ ఏం మాట్లాడినా కానీ నీ సంగతి తేల్చడం కోసమే ఈరోజు సిఎల్పి పక్షాన మేము ఈ యాత్ర చేపట్టాం నువ్వు ఒక్కరోజు పర్యటనకే బెంబెలెత్తే వాస్తవాలు బయటకు వస్తా ఉంటాయి ఒక్కరోజు దానికే ఇంకా చాలా రోజులు ఉంది ప్రతి జిల్లాలో వాస్తవ విషయాలు బయటకు వస్తా ఉంటే నీ సంగతి రాష్ట్ర ప్రజలు నేను మాట్లాడలే సమావేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడిస్తా ఉన్నాం రైతులు వాళ్ళ ఆవేదన బాధ గాథలు చెప్తా ఉంటే తెలుస్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇరిగేషన్ ప్రాజెక్టు పైన నువ్వు చేసిన దోపిడికి నేను చర్చకు సిద్ధం ఒక్కొక్క ప్రాజెక్ట్ పైన నేను సిద్ధం ఇటు గోదావరి మీద చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ కృష్ణానది పైన చేపట్టిన ప్రాజెక్టులు కానీ ఎంత పెద్ద ఎత్తున దోపిడి జరిగిందో నువ్వు చర్చకు వస్తే ఆ చర్చలో నేను మాట్లాడి నిరూపించడానికి కూడా సిద్ధం ప్రతిపక్ష నాయకుడిగా నేను సిద్ధంగా ఉన్నాను నా పనే వాచ్ డాగ్ లాగా ఉంటాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు పాత్రే
వాచ్ డాగ్ లాగా ఆ రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి వాటిని ప్రభుత్వ దృష్టి చట్ట సభల దృష్టి తీసుకొచ్చి ఆ సభల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల న్యాయం జరిగేలా చూడటమే నా పని. ఆ పని చేస్తా ఉంటే ఎందుకు బెంబేలు ఎత్తా ఉన్నావు? నీ సంగతి బట్టబయలవుతుందని బెంబేలు ఎత్తావు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని కిలోమీటర్లు కింద కట్టాడండి? బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయత చేయబడిన ప్రాజెక్టు మొదలుపెట్టింది అక్కడ. నువ్వు ఎన్ని కిలోమీటర్ల కింద అబ్బాయి అక్కడ నుంచి పంప్ చేసుకుంటూ తీసుకొని వస్తా అని చెప్పి ఒక్క చుక్క నీరు కూడా ఈనాటి వరకు కూడా ఒక ఎకరానికి పొలానికి నీళ్ళు ఇవ్వడం 7 సంవత్సరాలు ఇవ్వడం చర్చ సిద్ధమేనా? ఇది నేను సిద్ధం చర్చ ముఖ్యమంత్రితో లెక్కలతో సహా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావని అడుగుతా ఉన్నా. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేపిద్దామా? 7 సంవత్సరాలుగా నువ్వు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులు అన్నిటిపైన ఎన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ వీఆర్ రెడీ ఎంక్వైరీకి సిద్ధమా? ఇద్దరం కలిసి లెటర్ రాద్దాం ఢిల్లీకి. ప్రతిపక్ష నాయకుడిగా నేను, ప్రభుత్వ పరంగా మీరు ఇద్దరం కలిసిన ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి ఢిల్లీలో చాలా. విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, సిబిఐ వాళ్ళు ఉన్నారు, అసలు మొత్తం ఏజెన్సీస్ వాళ్ళందరికీ లేకపోతే ఈ ప్రాజెక్టులు అన్నిటి మీద కొంచెం చేయండి అని ఇండిపెండెంట్ ఏజెన్సీ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి. ఎందుకు బెంబేలు ఎత్తా ఉన్నావు? ఒక్కరోజు మా పర్యటనకి నువ్వు ఎందుకు బెంబేలు ఎత్తున్నావు? ఇంకా చాలా రోజులు ఉంది. ముఖ్యమంత్రి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు, లేకపోతే నీ చుట్టూ పోలీసులు ఉన్నారు కదా, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు లోపలేకొచ్చు కదా, అడ్డగోలుగా లోపలేసి కొట్టించవచ్చు కదా, శిక్షలు వేయచ్చు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది ప్రజాస్వామ్యం, దీనికి రాజ్యాంగం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఉంది. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఎంతో, ప్రతిపక్ష పాత్ర కూడా అంతే సమానంగా ఉంటుంది. నువ్వు ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది లేకుండా చేయాలని చూస్తే అది సాధ్యమయ్యేది కాదు. ప్రజాస్వామ్యం, నేను నా యాత్ర పూర్తయిన తర్వాత పూర్తిగా లెక్కలతో సహా నేను చర్చకు సిద్ధమే ముఖ్యమంత్రితో. నువ్వు సిద్ధమా? ఏ జిల్లాలో ఏ రైతులు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, పండినటువంటి పంటలకి సరైనటువంటి ధర రాక కొనేవాడు లేక ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు? మీరు గత ప్రభుత్వాలు ఉంచినటువంటి వ్యవస్థని తొలగించడం వల్ల వాళ్ళు జరుగుతున్న నష్టం ఏంటి? ఉదాహరణకి గతంలో 1 లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు, ఇవాళ పూర్తిగా ఎత్తేసావు నువ్వు, అసలు వడ్డీ లేని రుణమే లేదు. నేను 3 లక్షల వరకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేవాళ్ళు రైతుకి లేదు. 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనుకుంటా బహుశా 6 సంవత్సరాల నుంచి సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కానీ పాలీ హౌజెస్ కానీ స్ప్రింక్లర్స్ కానీ రైతుకు కావాల్సిన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ ఇచ్చేవాడు, పూర్తిగా ఎత్తేసాం, ఏమీ లేదు. కొనుగోలు కేంద్రాలు ఇక మేము కొనం ఎత్తేస్తున్నాం. నువ్వు నీ ఎప్పటి నుంచో ఉన్న కొనుగోలు కేంద్రాలు గత ప్రభుత్వం పెట్టిన ఐకేపీ సెంటర్స్ సహా సొసైటీతో సహా ఎక్కడ పడితే అక్కడ కొనేవాళ్ళు, వాళ్ళు నేను ఎత్తేస్తా అంటాం. ఏంది కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా వాళ్ళు చేసుకున్న పాపం? నువ్వు ఎత్తేస్తా అంటే ఎటుపోతావు?
ప్రభుత్వ విధి అది పండించినటువంటి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతుల్ని బతికించేటువంటి కార్యక్రమం చేయడం లేదు ప్రభుత్వ విధి. నేను చేతులు ఎత్తేస్తా అంటే తెలంగాణ సమాజం ఏదో నిద్రపోతుందని అనుకుంటామేమో. తెలంగాణ సమాజం అత్యంత జాగ్రత్త లేచి గమనిస్తా ఉంది, గమనిస్తా ఉందన్న సమాచారం మా సమావేశాల ద్వారా అర్థమవుతోంది. కాబట్టి భయపడి ఒక్కరోజుకే అడుగురుగా మాట్లాడుతూ ఉన్నాం, ఇంకా పూర్తి కాలే మాట అంతా పూర్తి అయితే లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకి శాసనసభకు కూడా సవివరంగా వివరిస్తాం రైతులు పడుతున్న కష్టాలు. రైతుల పేరు మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని కట్టి నువ్వు చేసిన దోపిడీ చేసిన సొమ్ము అది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలకు చెందాలి. లెక్కలతో సహా అవి కూడా ఇస్తాం. దయచేసి ఈ విషయాల్ని మొత్తాన్ని గమనించి మాట్లాడితే మంచిదని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. మైక్ ఉంది కదా, లేకపోతే చుట్టూ పోలీసులు ఉన్నారు కదా, కాపలాదారులు ఉన్నారు కదా, నన్ను ఎవరు ఏం చేయరని చెప్పేసి నోటుకొచ్చినట్టు సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా నాయకులు విపక్ష నాయకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి పౌర సమాజం సిద్ధంగా లేదు. మూడు నల్ల చట్టాలు ఇవే కదా మాట్లాడింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏమైంది వారం రోజుల నల్ల చట్టాలు మార్పిందా? మారలేదు కదా, కొద్దికి కూడా దాంట్లో అమెండ్మెంట్ చేయ రాలేదు కదా. వారం రోజుల్లో మారింది నల్ల చట్టాలా కేసీఆర్? వారంలో మారింది నల్ల చట్టాలా కేసీఆర్? హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే వరకు మారిపోయాడు అంటే ఏం జరిగింది? అసలు నిన్నేం భయపెట్టారు? నీకు నీ లెక్కలు ఏం చూపించారు? నువ్వు బయట పెట్టావు. అమిత్ షా నీకు లెక్కలు చూపించాడా నువ్వు చేసిన దోపిడిని, లేదా ప్రధానమంత్రి చూపించాడా? ఆ విషయాలు బయటకు చెప్పాలి. నువ్వు తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. వారం రోజులు ఎందుకు యూటర్న్ తీసుకున్నావు? ఇది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మేము డిఫరెంట్ గా లెక్కలతో సహా ఈ సంగతి తెలుస్తాం. నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడితే పట్టడానికి నేను సిద్ధంగా లేదు. ఆత్మగౌరవంతో బతకాలనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. ఆత్మగౌరవంతో బతకటానికే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. ఆ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఇదే తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తున్న సంగతి కూడా నువ్వు మర్చిపోవద్దని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఆ తిరుగుబాటు నాగార్జున సార్ ఎన్నికల ద్వారానే మేము ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. సార్ ఇంకొకటి, తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుంది, వైఎస్ రాజశేఖర కూతురు షర్మిల విషయం, అంటే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఏమైనా ఉంటాయా సార్? ఏమ్మా, షర్మిల గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ పాప అంటే కూతురు, అంటే ఆ ప్రభావం ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశాలు ఏమన్నా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకో, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఎవరి ఉనికి వాళ్ళదే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏదో మాట్లాడుతా ఉన్నారు తెలంగాణ తెచ్చిన ఉండి నేను నువ్వు కాదు, తెలంగాణ ఇచ్చిన తర్వాత దాంట్లో మాయమాటలు చెప్పి అబద్దాలు చెప్పి రకరకాల మోసాలు చేసి నువ్వు గెలిచి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తావు, వంచిస్తావు. చూడాలంటే సీఎం బట్టి గారికి జరుగుతుందని చెప్పుకోవచ్చా?